మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా? నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా? నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు, కావలసినంత పంపిస్తాను. చీ పాపాత్ముడు, ఆవేశపడకు. పాపాత్ముడిని నేను కాదు, వాసువుకి జన్మనిచ్చినవాడు పాపాత్ముడు, పార్వతి కడుపులో బీజం నాటినవాడు పాపాత్ముడు. అది నువ్వే, నువ్వే కాదు. మొదటిది మా అన్న, రెండవది వాసు. పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి. నేను చేసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలియదు. నాకు బిడ్డలు లేరు, ఇక పుట్టరు. నాకా యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తినెక్కించుకుని ఆస్తినంతా కట్టబెడతాననుకున్నావా? కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను, పో. ఎక్కడున్నావు అమ్మా? నేను పాపం చేశాను. అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి క్రూరం చేశానమ్మా. ఎక్కడున్నావు తల్లి? నన్ను రక్షించు. పార్వతి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి. రామ దర్శనమయ్యి నమ్మకం నాను హతాశం చేయకు. ఆ పులితోలు ఎక్కడిదే? విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు, రోజంతా నీకోసం కాచుకుని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను, పార్వతికి, పార్వతికి ఇచ్చాను పాప బీజం నాశనం చేయడానికి. కోరం చేశాను, కోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను అమ్మవారిని పిలువ. అమ్మవారి? అవును, అమ్మవారిని రమ్మను, వేగిన రమ్మను. అమ్మవారిని ఆవిడ సలహా కావాలి, ఆవిడ సలహా కావాలి. పిలు, 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 అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను, దేవి స్తోత్రం చదువుతాను. మాడికి వీడా ఫలాలయ ఫలాలయంతి మదాలసాం పంజుల వాగివిలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి, మాతంగ కన్యా మనసాస్మరామి, మాతంగ కన్యా మనసాస్మరామి.
ఏంటిది వదలండి అదే బంది చేయకుండా ఉండాలంటే ఏది ఒకటే దారి ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను రా పడుకో 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 వద్దండి వద్దండి మీరు పాపాన్ని చేయటండి ఏమండి చెప్తుంటే మీకు కాదు ఏమిటిది ఏమండి ఏమండి మీరు మహాత్ములు ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి వద్దండి మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా అనసూయ అనసూయ గంటలు వినపడడం లేదు అనసూయ గంటలు వినపడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయ 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 అనసూయ
క్షణం ఆగండి. వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు. అయినా పరశురామయ్య భుజాల మీద, అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి? వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు? ఇది చేతులారా నోచుకున్నదా, చేజేతులా చేసుకున్నదా? మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ల వాళ్ల చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది. అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరప శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని, ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం ఆనందమయం అయ్యేదా? ఆ సంసారంలో సంతోషం వెల్లివిరిసేదా? అలా జరిగితే ఆ అనుగ్రహ గాథనే అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి. ఇది వరము, ఇది శాపము, శాపము. ఇది వరము, శాపము, వరము, శాపము, పుణ్య ఫలము, పాపము, పుణ్యము, పాపము, పాపము.
శ్రీరామ రక్ష ఇది చేయని తప్పు